మనస్సునకు ప్రాణమునకు అహస్ఫురణ మూలము. ఆ మూలశక్తి నుండి మనస్సు చైతన్య శాఖగాను ప్రాణము క్రియాశాఖగాను ఆవిర్భవించినవి. అందుచేత మనస్సు నిశ్చలమైనప్పుడు ప్రాణము నిశ్చలమగును, ప్రాణము నిశ్చలమైనప్పుడు మనస్సు నిశ్చలమగును. ఎక్కడో ఎగురుతున్న మనస్సుకి ప్రాణం ఆధారం. అందుచేతనే ఒక నిమిషం ఊపిరాడకపోతే మనస్సు గిజగిజలాడుతుంది. ప్రాణం మన వశంలో ఉంది. ప్రాణ నిరోధం వల్ల మనస్సు మన దగ్గరకు వచ్చి పడిపోతుంది. విచారణల వల్ల మనస్సు సంస్కరింపబడి నిశ్చల మనస్సు మనకు సిద్ధించినప్పుడు ప్రాణం దానంతటా అదే నియంత్రింపబడుతుంది. అట్టి స్థితిలో మనస్సు వశంలో మనముండము, మన వశంలో మనస్సు ఉంటుంది. ఏదో రూపాన్ని పట్టుకొని ఎల్లప్పుడూ మనస్సు ఉంటుంది. విచారణల వల్ల దృశ్యము మీద ఆకర్షణ తొలగినందువల్ల రూపరహిత స్థితి ఏర్పడి మనస్సు అనేదే లేదు అనే అనుభూతి కలుగుతుంది. మనస్సు ఒక్క ఆలోచనకే పరిమితమైనప్పుడు అది నశిస్తుంది. ఎందుచేతనగా మనస్సు అనగా ఆలోచనల ప్రవాహము. ఒక్క విషయం మీద మాత్రమే మనస్సు లగ్నం చేసినప్పుడు ఆలోచన ప్రవాహం ఉండదు, కనుక మనస్సు ఉండదు. విచారణలలో నేను ఎవడను అనే అంతరిక శోధనల వల్ల మాత్రమే మనస్సు ఉన్నప్పుడు ఆలోచనల ప్రవాహం ఆగిపోయి మనస్సు ఉండదు. మనస్సు నిశ్చిష్టమగునప్పుడు ప్రాణము అవసరం లేదు. ప్రాణాయామంలో తాత్కాలికంగా మనస్సు నిశ్చిష్టమవుతుంది, అనగా మనోలయం అవుతుంది. ఇది మనస్సును ఏకాగ్రపరుచుకునే ఉపాయం మాత్రమే. ప్రాణాయామం తర్వాత యథావిధిగా మనస్సు క్రియసల్పుతుంది. ప్రాణాయామంలో వాసన క్షయం జరగదు, అందుచేత మనస్సు నశించదు. ప్రాణాయామము మనస్సును తాత్కాలికంగా నిరోధించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. దాన్నే గమ్యంగా నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే, యోగి వేమన చెప్పినట్లు ఎలకతోలు పట్టి ఏడాది ఉతికినా నలుపు నలుపే కాని తెలుపు రాదు అన్న చందంగా ఉంటుంది. అట్లే ప్రాణాయామం వల్ల వాసన క్షయం కలగదు. పునర్జన్మ బీజాలు అలాగే ఉంటాయి. వాసన క్షయానికి విచారణే తప్పనిసరి. ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు మనస్సు ప్రధానం. అది నిశ్చలమైతేనే జ్ఞానం కలుగుతుంది. అది నిశ్చలం కావాలంటే వాసన క్షయం అవ్వాలి. వాసన క్షయం విచారణ వల్లే కలుగుతుంది. వాసన క్షయమైనప్పుడు మనోనాశనం జరిగి తిరిగి ఎన్నడూ మనస్సు క్రియసల్పదు.